మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ కేసులో పలువురు ఖాతాదారులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన లక్కీ అనే యువకుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి హ్యాకర్లకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు లక్కీ పలువురి ఖాతాలను సేకరించి నైజీరియాలకు అందించడంలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు సేవా కార్యక్రమాల కోసం విదేశాల నుంచి పలువురు డబ్బులు డిపాజిట్ చేస్తారని వాటిలో ముప్పై శాతం కమిషన్ తీసుకుని మిగతావి ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు ఖాతాదారులను నమ్మించారు రెండు మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక వేసుకుని నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మహేష్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేశారు నాలుగు ఖాతాలకు పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు బదిలీ చేశారు నాలుగు ఖాతాల నుంచి నూట ఇరవై ఎనిమిది ఖాతాలకు నగదు బదిలీ జరిగింది అత్యధికంగా ఏడు కోట్లు బదిలీ అయిన షానవాజ్ అనే మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు కానీ ఇప్పటికీ సర్వర్ హ్యాకింగ్ ఎక్కడి నుంచి జరిగిందనే విషయాన్ని పోలీసులు కనుక్కోలేకపోతున్నారు